కళ్ళున్నవాడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాగు ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. మరి ఈ స్కిట్ లో దిమాగు ఉన్నవాడు ఎవరో మీరే చూసి చెప్పండి. సో లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ స్టీవ్. రాజాది రాజా, లఫ్రూట్ రాజా, రాజైన దుర్గారావు గారు ఏం చేస్తున్నారో? బళా మహారాజా, బళా. ఇక బళాలు ఏడున్నాయి, కుర్చీలే కదా ఉంది. ఇంతకీ రాజ్యాలు ఎలా ఉండే ప్రభు? పక్క రాజ్యం వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తున్నారంట ప్రభు. వాళ్ళు మనతో సమానమైన సైన్య బలం కలవాళ్ళని చెప్పి మనం శాంతి కోసం దూతను కూడా పంపాం ప్రభు. అయినా వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు ప్రభు. ఇంతకీ ఆ దూత పేరేం పేరు? మన సైన్యాధ్యక్షుడు పిఠాపురం ప్రభు. తొందరగా పిలిపించు. సైన్యాధ్యక్ష పిఠాపురం. ఇంతకీ వాళ్ళకి ఏమని చెప్పావు? సంధి చేసుకోమని చెప్పావు? చెప్పావా? చెప్పాను ప్రభు. ఏం చెప్పావు? యుద్ధం వద్దు చెప్పానండి. మళ్ళీ చెప్పు. యుద్ధం వద్దు, ఫ్రెండ్షిప్ గారు కలిపి యుద్ధం వద్దు, ఫ్రెండ్షిప్ గారు చెప్పానండి. ఏం చెప్పాడో నాకే అర్థం కావట్లే. అంగ చుట్టుపక్క వాళ్ళకి ఏమర్థమైంది? వాళ్ళు ఏదో భూత అనుకోని యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. భాష అర్థం కాకపోవడం గురించి మీరే మాట్లాడాలి ప్రభు. మరి ఇప్పుడు అవి అంతా ఎందుకులే? మీరు బాగా అలసిపోయి ఉన్నారు. అవును, చాలా. నిన్న మనం గెలిచిన యుద్ధానికి రేపు గెలవబోయే యుద్ధానికి కలిపి మనం ఒక వేడుక చేసుకోవాలని. అవును, చాలా వేడుక చేసుకోవాలి ప్రభు. మనం ఒక నృత్య ప్రదర్శన ఇప్పుడే తిలకించవాలని ప్రభు. తొందరగా నృత్య ప్రదర్శన పంపించమను. నృత్య ప్రదర్శన కాదు ప్రభు, నృత్య ప్రదర్శన. మీకు ఎందుకు ఆ లాంగ్వేజ్ మామూలుగా చెప్పండి? అంటే నృత్య వృత్తి ప్రదర్శన అంటాడు. ఒక డాన్స్ పిల్లని ఇప్పుడు రప్పించు. అటులనే ప్రభు ఒక అద్భుతమైన నాట్యకర్త ఉన్నది. ఎందుకమ్మ పేరేం పేరు? షేక్ ఇలా ప్రభు. ఏంది సకీలానా? షకీలా కాదు, షేక్ ఇలా. పర్షియా దేశం నృత్యకారిణి ఆమె. ఓకే, తొందరగా పిలిపించు. నా గుండె ఎంతో కొట్టుకుంటుంది. గుండె మాత్రమేనా ప్రభు? ప్రస్తుతానికి గుండె మాత్రమే కొట్టుకుంటుంది. షేక్ ఇలా రాయిలా. మూడోది మర్చిదిరా ప్రభు. అవును, అద్వితీయం ప్రభు. అది ఇంకా చేసావు. ఏంటి అద్వితీయం ప్రభు? నువ్వు చెప్పాక ఇంకా నేను ఎందుకు లే? చెప్పాల్సిందే. చెప్పవలసిందే అని ప్రభు వారు పట్టుబడుతున్నారు. సరే చెప్పు. అద్వితీయం ప్రభు. నా ముందు ఎంతో మంది డాన్సులు వేశారు, కానీ నీలాగ బెల్లి డాన్స్ ఇంత అమోఘంగా ఇంత ఆసక్తిగా ఎప్పుడు వేయలేదు. అవును మహారాజా, నేను కూడా ఎంతో మంది మహారాజుల ముందు ఒక్క దినమున 48 ప్రదర్శనలు ఇచ్చినాను, కానీ మీ ముందు చేయడం నాకు చాలా గర్వకారణంగా ఉన్నది. కనీసం అర్ధ గంట చెప్పును ఒకటి అనుకున్నా, ఇన్ని ఎలా చేయగలరు? ఏమీ లేదు మహారాజా, నా పాటినంతా అవ్యమును ఒక్కసారి ఊపి వదిలియడలా నా ప్రమేయము లేకుండా అవే అరగంట పాటు ఊగుచుండు. దాని వారి పెళ్లి డాన్స్ అనుకుని నాకు గంట పెండేరం తొడిగినారు మహారాజా. మీకు ఏం కావాలో కోరుకోము. ఏమి లేదు మహారాజా, నేను మీ ముందు నా యొక్క పెళ్లి డాన్స్ ను ఏకాంత మందిరంలో మీకు ప్రత్యేకముగా ప్రవర్తించవలన కోరికగా ఉన్నది. ఏంద్రా సూర్యకాంతం ఆకాంతం అంటుంది? సూర్యకాంతం కాదు ప్రభు, ఏకాంత మందిరం అంటే బెడ్రూమ్ లోకి రమ్మంటుంది. మీ బెడ్రూమ్? అవును మహారాజా. ఓకే, నేను సిద్ధంగా ఉన్నా మహారాజా. మన ఏకాంత మందిరం వెళ్దాం. వెళ్దామా? వెళ్దాం. కొద్దిగా పక్కకి వెళ్ళము మహారాజా. అటు ఇటు తిరగటమేనా, ఇంకేం చేసేదే ఉందా? ఎందుకు లేదు మహారాజా, మీ ముందు అద్భుతమైన ఏకాంత ప్రదర్శన బెల్లి డాన్స్ ఉంది. అంటే అది పిల్లి రేయమను. Thank you.
సైనికులారు ఎక్కడ ఉన్నారు తచ్చిపోతే రాండ్రు రే. అదే అప్పుడప్పుడు అయిపోతున్నారా? ఎలా ఉన్నది మహారాజా బిల్లీ డాన్స్? బిల్లీ డాన్స్ చాలా అద్భుతంగా ఉంది. వచ్చి నా ఒళ్ళో కూర్చో. చచ్చిపోతారా మహారాజా? నీ ఒళ్ళో నేను కూర్చుంటా. అలాగే రా మహారాజా, రండి. నేను మీకు ఒకటి ఇవ్వాలి, ఒకసారి మూసుకోండి. ఆల్రెడీ మూసుకునే ఉన్నాం కదా. చిలిపి కళ్ళు మూసుకోండి మహారాజా. ఏం చేసావు? కాలకూట విషము. రేపు నువ్వు సామ్రాజ్యం మీద యుద్ధం చేసినది మా మీదే. నిన్ను ధైర్యముగా ఎదుర్కొనలేక నిన్ను వెన్నుపోటు పొడిచినాను. ఇప్పుడు మీరు చే యుద్ధమును మీ మెదడు మీద ఇది ప్రభావం చూపెట్టి మిమ్మల్ని చావుకు దగ్గరగా తీసుకునెళ్ళును. పది భర్తలకు ఒకటే భార్య. పది భర్తలకు ఒక భార్యను కాదురా, నేను పది భార్యలకు ఒకే భర్తను. నీ పక్క రాజుని. ప్రభు, ఏమి జరిగినది? నాకు విషమిచ్చింది, నేను చనిపోయా. అయ్యో మహారాజు గారు మరణించినారే. ఏంట్రా నువ్వు నా రాజ్యం మీద నువ్వు అపహిస్తావా? ఇప్పుడు నీ రాజ్యం నేను వశం చేసుకున్నాను రా. ప్రభు, మీరు ఎన్నో కలలు కని నిర్మించుకున్న రాజ్యం ఇప్పుడు పరాయి రాజుల వశము కానున్నది. ప్రభు లేవండి, ప్రభు లేవండి. ప్రభు విషప్రయోగం పనిచేయలేదా? మీరు ఎలా బతికారు? ఒకసారి ఏం చెప్పా, మళ్ళీ గుర్తు తెచ్చుకో. ఏమున్నది? మెదడు మీద ఇది ప్రభావం చూపెట్టి మిమ్మల్ని చావుకు దగ్గరగా తీసుకునెళ్ళును. ఆయన నాకు మెదడు పనిచేయదుగా, అందుకే నేను లెక్కిస్తానుగా. అందుకే నన్ను లపుట్ రాజా అంటారు. అయితే మహారాజా, మళ్ళీ విగ్గు పెట్టుకుని మీ ముందు నేను డాన్స్ చేస్తాను. నా ముందు లిగ్గు పెట్టుకుని బిల్లీ డాన్స్ చేసిన నీ ముందు నేను బిల్లీ డాన్స్ నేను చేపిస్తానే. ప్రభు, మహామంత్రి, శత్రువులు ఆయన అందరిని చంపేశా. అంటే నా లఫుట రాజాన్ని నేనే చంపుకున్నానా? అంటే ఇప్పుడు నేనేం చేయలేనా? ఇప్పుడు ఒకటే సమయం పెళ్లి చేసుకోవాలి. రేష్మి కన్య, నువ్వు గాని నన్ను పెళ్లి చేసుకుంటే ఈ రాజ్యం నీది, ఆ రాజస్థానం నీదే. చెప్పు. అర్థమైంది? చెప్పు. వచ్చే చెప్పు, మళ్ళీ కలుద్దాం. బాగుంది ప్రకాష్ నీ ఎంట్రీ. డాన్సర్ గా, బిల్లీ డాన్సర్ గా బీభత్సంగా ఉంది. మధ్యలో పిఠాపురం ఒక భాష మాట్లాడాడు, ఏమన్నావు అది? ఎందుకు యుద్ధం వద్దు, ఫ్రెండ్షిప్ గా అందరు కలిసిమెలిసి ఉందామండి, అదండి డైలాగ్. బాగుంది, సరదా సరదా ఉంది, గుడ్. రోజా గారు, బాడీ అంతా బెల్లి, ఒక చోట ఒప్పితే మొత్తం అవుతుంది. నా ప్రమేయం లేకుండా అవుతుంది మేడం. బాగుంది డాన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చక్కగా చేశారు.